Hello students, so today we'll start with the short answers of applied biology. Okay, so first short is, what are the various methods employed in animal breeding to improve livestock? Ante animals ni ipudu of interest and mana interest ki sambandhinchinatuvanti animals ni select cheskoni vaatini penchadam ela vaatini breed cheyadam ela ఎన్ని విధాలుగా బ్రీడ్ చేయొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. లైఫ్ స్టాక్ అంటే ఏంటి? లైఫ్ స్టాక్ అంటే ఇప్పుడు మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్ అన్నీ వస్తాయి లైఫ్ స్టాక్. సో అందులో మనకి గోట్, షీప్, కౌ, బఫెల్లో, కౌస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యానిమల్ బ్రీడింగ్. యానిమల్ బ్రీడింగ్ యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని మనకి కావలసినటువంటి క్యారెక్టర్ని చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి యానిమల్స్ని వేరే యానిమల్స్తో క్రాస్ చేయడం, బ్రీడ్ చేసి ఆ యానిమల్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్ కావాలి, ఎక్కువ హై క్వాంటిటీలో మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్ కావాలి. సో ఆ యానిమల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఆ యానిమల్ని ఇంకో క్యారెక్టర్ అంటే మీట్ ప్రొడ్యూసింగ్, ఇప్పుడు గోట్ ఉందనుకోండి, మీట్ కావాలి, గోట్ నుంచి మీట్ కావాలి. సో అలా కౌస్లో అయితే మిల్క్ కోసమని, గోట్లో అయితే మీట్ కోసం, సారీ కౌలో అయితే మిల్క్ కోసం, గోట్లో అయితే మీట్ కోసం, షీప్ తీసుకున్నట్లయితే ఊల్ కోసం కావచ్చు, లేకపోతే ఇలా క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట కొన్ని. ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని బ్రీడ్ చేస్తారనమాట. సో ఎన్ని పద్ధతిలో చేస్తారనేది వీళ్ళు డిస్కస్ నౌ. సో యానిమల్ బ్రీడింగ్, మేటింగ్, మేటింగ్ ఈజ్ నథింగ్ బట్ యానిమల్ బ్రీడింగ్. సో ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్, ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్. ఇన్ అంటే లోపల. సో ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ సేమ్ టైప్ ఉంటాయన్నమాట ఇన్ బ్రీడింగ్లో. అవుట్ బ్రీడింగ్ అంటే సేమ్ టైప్ కాదు, కొంచెం డిఫరెంట్, కొంచెం డిఫరెన్స్ ఉన్నటువంటి యానిమల్స్ని తీసుకుంటారు. ఓకే, సో మళ్ళీ ఇన్ బ్రీడింగ్ టూ టైప్స్, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్ ఇస్ అగైన్ త్రీ టైప్స్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఓకే, యానిమల్ బ్రీడింగ్ ఇస్ ఫస్ట్ టూ టైప్స్, డివైడ్ ఇంటూ ఫస్ట్ టూ టైప్స్, ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్. అండ్ అగైన్ ఇన్ బ్రీడింగ్ ఇస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్, క్రాస్ బ్రీడింగ్ అండ్ లైన్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్ ఇస్ డివైడెడ్ త్రీ టైప్స్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. సో ఇన్ బ్రీడింగ్లో చూసుకున్నట్లయితే, ఇన్ బ్రీడింగ్లో చూసుకున్నట్లయితే మేట్ చేస్తారు, ఇక్కడ యానిమల్స్ని మేట్ చేస్తారు బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ బ్రీడ్ వితిన్ 4 to 6 జనరేషన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ బ్రీడింగ్. అంటే ఇప్పుడు చూడండి, పేరెంటల్ జనరేషన్, వాటి నుంచి వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్, F1 జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్, అలా 4 జనరేషన్స్ వరకు వాటి మధ్యలోనే బ్రీడింగ్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ని F1 జనరేషన్ అంటాం, ఆ చిల్డ్రన్స్ నుంచి వచ్చినటువంటి సెకండ్ జనరేషన్ని F2 జనరేషన్ అంటాం, అండ్ ఆ చిల్డ్రన్ నుంచి వచ్చినటువంటి సెకండ్ జనరేషన్ని, నెక్స్ట్ జనరేషన్ని F3 జనరేషన్, అలా F4 జనరేషన్స్ వరకు, 4 to 6 జనరేషన్స్ వరకు ఉన్నటువంటి యానిమల్స్ మధ్యలో గనక బ్రీడింగ్ చేస్తే, మేటింగ్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ బ్రీడింగ్ని ఇన్ బ్రీడింగ్ అంటారు. ఓకే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇన్ బ్రీడింగ్ ఈజ్ టు ఐడెంటిఫై ద సుపీరియర్ మేల్స్ అండ్ సుపీరియర్ ఫీమేల్స్ ఆఫ్ సేమ్ బ్రీడ్ అండ్ మేటింగ్ ఈజ్ డన్ బిట్వీన్ దెమ్. ఓకే, అంటే క్వాలిటీస్, హై క్వాలిటీస్ ఉన్నటువంటి మేల్ని, హై క్వాలిటీ ఉన్నటువంటి ఫీమేల్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఫీమేల్లో హై మిల్క్ ప్రొడ్యూసింగ్ ఫీమేల్ ఉందనుకుందాం. ఓకే, సో అలాంటి యానిమల్ని, అలాంటి యానిమల్ రావాలి అంటే ఇలా ఇన్బ్రీడింగ్ చేస్తూ 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 ఉంటే హై క్వాలిటీ ఉన్నటువంటి ఫీమేల్, సుపీరియర్ ఫీమేల్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మేల్లో కూడా అంతే, ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మేల్ కావాలి. సో అలాంటి మేల్ క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలంటే మళ్ళీ ఇన్బ్రీడింగ్ చేయడం ద్వారా అలా 4 to 5 6 జనరేషన్స్ వరకు చేస్తారనమాట. వాటి యానిమల్స్ మధ్యలోనే మేటింగ్ జరిగితే కనుక దాన్ని ఇన్బ్రీడింగ్ అంటాం. అగైన్ ఇన్బ్రీడింగ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. క్లోజ్ బ్రీడింగ్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు బ్రీడింగ్ బిట్వీన్ మేల్ పేరెంట్ అండ్ ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్ ఆర్ ఫీమేల్ విత్ మేల్ ఆఫ్స్ప్రింగ్. ఓకే, అంటే యానిమల్స్లో డిఫరెన్సెస్ మన అంతగా తెలియదు, ఎందుకంటే మేల్ పేరెంట్, ఓకే, ఫాదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ కౌ తీసుకుందాం, సారీ బుల్, ఆక్స్ కానీ బుల్ కానీ ఇలా తీసుకున్నారనుకోండి, లైక్ ఆ మేల్ పేరెంట్ని ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్, అంటే వీళ్ళ ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ జనరేషన్ డాటర్ అన్నమాట.
సో వాళ్ళ మధ్యలో కనుక ఐ మీన్ ఆ టూ యానిమల్స్ మధ్యలో కనుక క్రాసింగ్ చేస్తే క్లోజ్ బ్రీడింగ్ అంటారు. ఓకే, సో మేల్ పేరెంట్ అండ్ ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్ ఆర్ ఫీమేల్ పేరెంట్ విత్ మేల్ ఆఫ్స్ప్రింగ్. ఓకే, సో ఇలా క్రాస్ చేస్తే దాన్ని క్లోజ్ బ్రీడింగ్ అంటారనమాట. అంటే క్లోజ్ యానిమల్స్ అంటే ఏంటి, మదర్ టు డాటర్ అండ్ ఫాదర్ టు, సారీ, మదర్ టు సన్ అండ్ ఫాదర్ టు డాటర్ యానిమల్స్లో. ఓకే, సో ఇక్కడ క్లోజ్ బ్రీడింగ్ రిఫర్స్ టు ద బ్రీడింగ్ బిట్వీన్ ద మేల్ పేరెంట్ అండ్ ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్ అండ్ ఫీమేల్ పేరెంట్ విత్ ద మేల్ ఆఫ్స్ప్రింగ్. ఆఫ్స్ప్రింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ అనమాట. ఫస్ట్ జనరేషన్ పేరెంటల్ జనరేషన్ నుంచి వచ్చినటువంటి ప్రొజెనీని ఆఫ్స్ప్రింగ్స్ అంటారు. ఓకే, సో ద క్లోజ్ రిలేషన్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ బ్రీడింగ్ని క్లోజ్ బ్రీడింగ్ అంటారు. నెక్స్ట్ లైన్ బ్రీడింగ్. లైన్ బ్రీడింగ్లో తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ రిఫరింగ్ టు ద మేటింగ్ ఆఫ్ క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ టు అక్వైర్ డిజైర్ కమర్షియల్ క్యారెక్టర్. లైన్ బ్రీడింగ్ ఎందుకు చేస్తారు అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ టు హ్యావ్ డిజైర్డ్ కమర్షియల్ క్యారెక్టర్. ఏదైనా ఒక అవసరమైనటువంటి క్యారెక్టర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ నెక్స్ట్ జనరేషన్లో రావాలి అంటే ఆ యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని, క్లోజ్గా ఉన్నటువంటి యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని మేట్ చేస్తారనమాట. సో దాట్ టైప్ ఆఫ్ బ్రీడింగ్ ఈజ్ కాల్డ్ లైన్ బ్రీడింగ్. ఓకే, సెలెక్టివ్ బ్రీడింగ్ అని కూడా అంటారు ఈ లైన్ బ్రీడింగ్. నెక్స్ట్ కమ్స్ అవుట్ బ్రీడింగ్. ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి, బిట్వీన్ ఇట్ ఈస్ ద క్రాస్ బిట్వీన్ యానిమల్స్ ఆఫ్ 4 to 6 జనరేషన్స్. నెక్స్ట్ అవుట్ బ్రీడింగ్ వచ్చేసి ఇట్ ఈస్ బిట్వీన్ ద యానిమల్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రీడ్స్ ఈజ్ కాల్డ్ అవుట్ బ్రీడింగ్. అంటే చూడండి, అవుట్ బ్రీడింగ్ ఇస్ ఆఫ్ 3 టైప్స్ అగైన్, అవుట్ క్రాస్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. సో డిఫరెంట్ బ్రీడ్స్ అని చెప్పాను నేను ఇక్కడ. సో ఇట్ రిఫర్స్ టు ద క్రాస్, అవుట్ క్రాసింగ్ రిఫర్స్ టు ద క్రాస్ బిట్వీన్ ద యానిమల్స్ విత్ ఇన్ ద సేమ్ బ్రీడ్ అండ్ దే డు నాట్ షేర్ ఎనీ కామన్ యాన్సిస్టర్స్ అప్ టు 4 to 6 జనరేషన్స్. అంటే 4 to 6 అవి ఒకటే హ్యాబిటెట్లో ఉండొచ్చు, బట్ 4 to 6 జనరేషన్స్ వరకు వాళ్ళ యాన్సిస్టర్స్ డిఫరెంట్గా ఉంటారనమాట. అంటే సేమ్ ఉండరు, 4 to 6 జనరేషన్స్ వరకు వాళ్ళ యాన్సిస్టర్స్ డిఫరెంట్గా ఉంటారనమాట, సేమ్ లేనటువంటి యానిమల్స్. సో సేమ్ బ్రీడ్, విత్ ఇన్ ద సేమ్ బ్రీడ్ అండ్ దే డు నాట్ షేర్ ఎనీ కామన్ యాన్సిస్టర్స్ అప్ టు 4 to 6 జనరేషన్స్. ఇన్ బ్రీడింగ్లో ఏమైంది, క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ మధ్యలోనే జరిగింది, కానీ ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ బ్రీడ్స్ని యూజ్ చేస్తారు. ద ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ సచ్ మేటింగ్ ఈజ్ నోన్ యాజ్ అవుట్ క్రాస్. ద ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అవుట్ క్రాస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక యానిమల్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళ పేరెంటల్ జనరేషన్స్ 4 to 5 6 జనరేషన్స్ వరకు సేమ్ కాదు, అంటే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మధ్యలో మ్యాచ్ అనేది ఉండదన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయి ఉండాలి. ఓకే, సో అలాంటి యానిమల్స్ మధ్యలో కనుక క్రాస్ జరిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్ క్రాస్. నెక్స్ట్ క్రాస్ బ్రీడింగ్. సో క్రాస్ బ్రీడింగ్ ఇట్ రిఫర్స్ టు ద క్రాస్ బిట్వీన్ ద సుపీరియర్ మేల్స్ ఆఫ్ వన్ బ్రీడ్ అండ్ సుపీరియర్ ఫీమేల్ ఆఫ్ అనదర్ బ్రీడ్. దట్ రిజల్టెంట్ ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ సచ్ అ మేటింగ్ ఈస్ సెడ్ టు బి క్రాస్ బ్రీడ్. ఓకే, ఒక బ్రీడ్ని తీసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి ఒంగోల్ బ్రీడ్ అని ఇలా అంటుంటారు కదా, అంటే ఏంటి, ఆ ఏరియాలో ఆ క్యారెక్టర్స్, అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది ఒంగోల్ అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జెర్సీ టైప్ అలా బ్రీడ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలా సుపీరియర్ మేల్, సుపీరియర్ ఫీమేల్, ఒక్కొక్క బ్రీడ్లో సుపీరియర్ ఫీమేల్ కానీ సుపీరియర్ మేల్ని తీసుకొని వాటి మధ్యలో మేటింగ్ జరిపితే క్రాస్ బ్రీడింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఇంటర్ స్పెసిఫిక్ అంటే స్పీసీస్ మధ్యలో జరుపుతారు ఇక్కడ. ఇన్ దిస్ మెథడ్ ద మేటింగ్ అక్కర్స్ బిట్వీన్ 2 different రిలేటెడ్ స్పీషీస్ దట్ రిజల్టెంట్ ప్రొజెనీ మే కంబైన్ డిజైరబుల్ ఫీచర్స్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ అండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ద పేరెంటల్ స్పీషీస్. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇంటర్ స్పీసీస్ మధ్యలో రెండు జాతులకు సంబంధించినటువంటి యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మధ్యలో మేటింగ్ జరిపితే ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అంటారనమాట. ఓకే, సో అక్కడ పేరెంటల్ క్యారెక్టర్స్కి ఇక్కడ ప్రొజెనీ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ డాంకీ ఈజ్ క్రాస్డ్ విత్ ఫీమేల్. ఓకే, మేల్ డాంకీని జక్కాస్ అంటారు, ఫీమేల్ డాంకీని మేర్ అంటారు. సో వీటికి మధ్యలో మేల్ డాంకీ విత్ ఫీమేల్ మేర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఫీమేల్ హార్స్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యూల్, ఫీమేల్ హార్స్ ఇక్కడ.
ఓకే సో ద మేల్ డాంకీ ఈజ్ క్రాస్డ్ విత్ ద ఫీమేల్ హార్స్ సో అలా క్రాస్ చేసినప్పుడు డాంకీకి అండ్ హార్స్కి మధ్యలో క్రాస్ చేస్తే మేల్ డాంకీ ఫీమేల్ హార్స్కి మధ్యలో క్రాస్ చేస్తే మ్యూల్ అనేటువంటి ఆర్గానిజం వస్తుంది దిస్ మ్యూల్ ఇస్ స్టెరైల్ అంటే ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వవు అనమాట నెక్స్ట్ జనరేషన్ రావు అలాంటి యానిమల్ ఉన్నా లేకున్నా వేస్ట్ ఓకే ఓకే సో మేల్ డాంకీకి ఫీమేల్ హార్స్కి మధ్యలో జరిపినటువంటి క్రాస్లో ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యింది ఏంటది మ్యూల్ బట్ దీని నుండి సంతానాన్ని ప్రొడ్యూస్ చేసుకునేటువంటి సంతానం కలిగేటువంటి శక్తి లేనటువంటి ఒక యానిమల్ వచ్చిందనమాట సో అలాంటి యానిమల్ని స్టెరైల్ అంటారు అంటే వీటి నుండి పిల్ల జీవులు ఏర్పడవు సో అలాంటి యానిమల్ వేస్ట్ అనమాట ఉన్నా కూడా వేస్ట్ సో జస్ట్ ఈ డాంకీలోని అంటే ఎనర్జీ అంటే ఇది ఎక్కువ బరువునైనా మోయగలుగుతుంది హార్స్ వచ్చేసి ఫాస్ట్గా రన్ చేయగలుగుతుంది సో రెండు క్యారెక్టర్స్ వచ్చాయి బట్ వీటి నుంచి నెక్స్ట్ జనరేషన్ రాకపోతే వేస్ట్ కదా సో అలాంటి యానిమల్ రావడం జరిగిందనమాట జెక్కాస్ అండ్ మేర్ క్రాస్డ్ టు ప్రొడ్యూస్ మ్యూల్ ఓకే సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద యానిమల్ బ్రీడింగ్ యానిమల్ బ్రీడింగ్లో టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ యూస్డ్ ఇన్ బ్రీడింగ్ అండ్ అవుట్ బ్రీడింగ్ ఇన్ బ్రీడింగ్లో మళ్ళీ టూ టైప్స్ క్లోజ్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్ క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ మధ్యలో జరిగేటువంటి క్రాస్ని ఇన్ బ్రీడింగ్ అంటాం సో డిఫరెంట్ అన్రిలేటెడ్ యానిమల్స్ మధ్యలో జరిగేటువంటి క్రాస్ని అవుట్ బ్రీడింగ్ అంటాం అనమాట అగైన్ దిస్ ఆఫ్ త్రీ టైప్స్ అవుట్ క్రాసింగ్ క్రాస్ బ్రీడింగ్ అండ్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ ఓకే నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద బ్రీడ్ డిఫైన్ ద టర్మ్ బ్రీడ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్ యానిమల్ బ్రీడింగ్ ఎందుకు చేస్తాము బ్రీడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్ సో ఏ బ్రీడ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ సచ్ యాజ్ జనరల్ అపియరెన్స్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అండ్ కాన్ఫిగరేషన్ అండ్ సైజ్ అవి చూడడానికి సిమిలర్గా ఉంటాయి బట్ ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట బ్రీడ్లో ఓకే అంటే సేమ్ చూడడానికి సేమ్గా ఉంటాయి మార్ఫాలజికల్గా సేమ్ ఉంటాయి జనరల్ అపియరెన్స్ కూడా సేమ్ ఉంటుంది అండ్ సైజ్ కాన్ఫిగరేషన్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి బట్ ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఉండడం జరుగుతుందన్నమాట ఓకే సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్ యానిమల్ బ్రీడింగ్ ఎందుకు జరపాలి అంటే టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ యానిమల్ ప్రొడక్ట్స్ అండ్ ఈల్డ్ ఆఫ్ యానిమల్స్ ఓకే యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి సో అలాంటి క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా బాగుండాలి అంటే యానిమల్ బ్రీడింగ్ జరుపుతారనమాట టు ప్రొడ్యూస్ డిజీజ్ రెసిస్టెన్స్ యానిమల్స్ అంటే ఏంటి వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి జంతువులను ప్రొడ్యూస్ చేయడానికి తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే యానిమల్ బ్రీడింగ్ నెక్స్ట్ టు డెవలప్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ప్రొడ్యూస్ ఓకే మిల్క్ కానీ మీట్ కానీ ఊల్ కానీ క్వాంటిటీలో కావచ్చు క్వాలిటీలో కూడా హై క్వాలిటీ అండ్ హై క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వడానికి యానిమల్ బ్రీడింగ్ యూజ్ చేస్తారు అండ్ ఫాస్ట్ గ్రోత్ రేట్ తొందరగా పెరగాలి ఎదుగుదల అనేది ఫాస్ట్గా ఉండడానికి యానిమల్ బ్రీడింగ్ యూజ్ చేస్తారు టు ప్రొడ్యూస్ హైలీ ఎకనామికల్లీ యూస్ఫుల్ బ్రీడ్స్ అంటే అవసరమైనటువంటి బ్రీడ్స్ని తయారు చేయడానికి కూడా యానిమల్ బ్రీడింగ్ యూజ్ చేస్తారనమాట అండ్ తొందరగా మెచ్యూరిటీ అవ్వడానికి అండ్ టు డెవలప్ ప్యూర్ లైన్స్ ఆఫ్ స్పీషీస్ ప్యూర్ లైన్స్ కావాలనుకోండి అంటే ప్యూర్ లైన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్ ఉంది సో ఆ ప్యూర్ లైన్స్ అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నటువంటి యానిమల్స్నే ప్రొడ్యూస్ చేస్తారనమాట సో అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి యానిమల్ని ప్యూర్ లైన్స్ అంటారు ఒకటే క్యారెక్టర్ ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు సో ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా వస్తుందన్నమాట ప్యూర్ లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటే అంటే టు డెవలప్ ప్యూర్ లైన్స్ ఆఫ్ స్పీషీస్ అంటే ఏంటంటే ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి యానిమల్స్నే ప్రొడ్యూస్ చేయడం సో అలా ప్రొడ్యూస్ చేస్తే ఏంటి ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి యానిమల్సే రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టరే అక్కడ ఎగ్జిబిట్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఎర్లీ మెచ్యూరిటీ తొందరగా మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఓకే పరిపక్వత చెందుతాయి నెక్స్ట్ ఎకనామీ ఆఫ్ ద ఫీడ్ ఓకే సో ఫీడ్ అంటే ఏంటి ఆహారం సో వాటికి ఆహారం కావచ్చు లేకపోతే వాటి నుండి వచ్చేటువంటి ఏదైనా కావచ్చు ఓకే సో వీటి అంటే ఎకానమీ అంటే ఏంటి వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అన్నమాట లైక్ మనీ కావచ్చు ఇంకా సో అన్ని విధాలుగా ఎకానమీ ఆఫ్ ద ఫీడ్ సో ఇన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అంటే ఫుడ్ దానికి ఇవ్వడం తక్కువగా ఉన్నా కూడా అంటే క్వాలిటీ ఫుడ్ ఇస్తారు అట్ ద సేమ్ టైం క్వాలిటీ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది ఓకే సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్ బ్రీడ్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఓకే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రీడ్ సో ఎగ్జాంపుల్స్ యానిమల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఫంక్షన్స్ ఏంటి ఎందుకు తీసుకున్నారు యానిమల్ బ్రీడింగ్ ఎందుకు చేస్తారు అంటే ఈల్డ్ అండ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ కోసం మెయింటైన్ చేయడానికి అండ్ డిజీజ్ రెసిస్టెంట్ యానిమల్స్ ప్రొడ్యూస్ చేయడానికి డిజీజ్ రెసిస్టెంట్ అంటే ఏంటి ఎలాంటి వ్యాధిని తొందరగా వ్యాధికి గురవ్వకుండా ఉండాలన్నమాట యానిమల్స్ అవి
ओके नेक्स्ट मिल्क मीट ऊल क्वांटिटी प्रोड्यूस अवडानिकी क्वालिटी लो हाई क्वालिटी उंडडानिकी फास्ट डेवलप अवाली फास्ट मैच्योर अवाली वीटन्नीट कोसम एकनॉमिकल गा यूजफुल गा उंडाली सो इलांटी वाट कोसम एनुअल ब्रीडिंग अनेदी चेप्तारन्नमाट ओके सो दीज आर द ऑब्जेक्टिव्स ऑफ एनिमल ब्रीडिंग इन द नेक्स्ट क्लास आई विल डिस्कस अबाउट द डिफरेंट रोल ऑफ एनिमल हस्बेंड्री इन ह्यूमन वेलफेयर मन की मानवुडिकी एला उपयोगपड़ता है సో ఏదైనా మనం ఎందుకు చేస్తున్నాము యానిమల్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ అవ్వడానికి యానిమల్ బ్రీడింగ్ అంటే మానవుడికి ఉపయోగపడే విధంగా మనము యానిమల్స్ని వాడుకుంటున్నాం అన్నమాట ఇక్కడ ఓకే టెక్నాలజీని ఉపయోగించుకొని సో దిస్ ఈస్ అబౌట్ ద యానిమల్ బ్రీడింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్లాస్ ఐ డిస్కస్ అబౌట్ ద రోల్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఓకే ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ థ్యాంక్ యూ